విస్తరణ జరగబోతోంది అనే ప్రచారం ఎప్పుడైతే మొదలైందో అది కూడా దసరాకి కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతుంది అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఇందులో తెలంగాణలో ఎవరికైనా అవకాశం వస్తుందా లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అవకాశం ఇస్తారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక మంత్రి పదవి మాత్రమే కేటాయిస్తారా అనేది కూడా ఉంది అయితే ఆసాపర్లు మాత్రం చాలామందే ఉన్నారు ఎవరికి ఈ అవకాశం దక్కుతుంది అనేది అయితే ప్రధానంగా ఇక్కడ ఆశలు పెట్టుకున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు ప్రధానంగా సుజనా చౌదరి గారి పేరు అయితే బాగా వినిపిస్తుంది కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది అనే ఆలోచనలో ఆయన ఉన్నారంట అలాగే సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు అలాగే జీవీఎల్ నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారనే ప్రచారం అయితే జ జరుగుతుంది అయితే వీరిలో ఒక్కరికైనా సరే ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలు అయితే పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి పదవి అనేది రాకపోయినా కనీసం సహాయ కేంద్ర సహాయ మంత్రి పదవైనా దక్కుతుంది అనేది అయితే కొంతమంది చెప్తున్నారు ఇప్పటికే నరేంద్ర మోడీ గారి మొదటి ప్రభుత్వంలో ఆల్రెడీ సుజనా చౌదరి గారికి మంత్రిగా అవకాశం లభించింది కాబట్టి ఈసారి ఆయనకి అవకాశం ఇవ్వరు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే సీఎం రమేష్ గారికి దక్కుతుందా పదవి లేదంటే ఇంకెవరికైనా దక్కుతుందా అనేది జీవీఎల్ గారికి దక్కుతుందా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది వీళ్ళిద్దరి ఎవరికి ఒకరికి వచ్చే అవకాశం ఉంది అనేది ఇక తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ విషయంలో కూడా ఆశపర్లు లేకపోలేదు నిజామా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయన అయితే ఇటీవలే ఖాళీ అయిన రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేస్తున్నారట కానీ తాజాగా ఈ మధ్యకాలంలో బండి సంజయ్ గారు ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కుతుంది అని చెప్పి ఆయన ఆశపడుతున్నారంటే ఆల్రెడీ అడుగుతున్నారంట కూడా సో ఎవరు ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు కానీ కేంద్రం నుంచి మాత్రం ఇంకా స్పష్టత అయితే ఏం లేదు ఎవరికి దక్కుతుంది ఏంటి అనేది సడన్గా అనౌన్స్ చేస్తారు అయితే ఆల్రెడీ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కేబినెట్లో ఇప్పుడు ఎవరికి దక్కుతుంది ఆయన కూడా సహాయ శాఖ ఉన్నారు కాబట్టి హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎవరికి ఇంకొక ఛాన్స్ వస్తుందా తెలంగాణలో అనేది ఒకటి కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకరికి అవకాశం వస్తుంది అనేది కొందరు చెబుతున్నమాట చూడాలి ఏం జరుగుతుందో ఫైనల్గా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి